సాక్షి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈసారి ఉగాదికి ముందే ఆమని నడుచుకుంటూ సాక్షి స్టూడియోస్కి వచ్చేసింది. అండ్ ప్రస్తుతం ఎందుకంటున్నాం ఈ మాట అంటే, కొత్తగా రెక్కలొచ్చనే అని జెమిని టీవీలో ప్రసారం కాబోతున్న ఒక డైలీ సీరియల్లో ప్రధాన భూమికలో తను యాక్ట్ చేస్తూ, అలాగే తన యాక్టింగ్ కెరియర్ని చాలా అద్భుతమైన క్యారెక్టర్స్తో ముందుకు తీసుకెళ్తున్న నటి, ప్రత్యేకంగా అవార్డ్ విన్నింగ్ నటి, ఒక మిస్టర్ పెళ్ళంగా, ఒక శుభ సంకల్పం, ఒక శుభలగ్నం, ఒక మావి చిగురు, ఇలాంటి గొప్ప సినిమాలలో మంచి ప్రొటాగనిస్ట్ రోల్స్ వేసిన ఆమని గారు మనతో మాట్లాడబోతున్నారు ఇవాళ ఈ సీరియల్ గురించి అండ్ అబౌట్ లైఫ్ ఆల్సో. ఆమని గారు నమస్కారం, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సాక్షి. హలో అండి, నమస్తే. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. లక్ష్మి, నీకోసం ఎంత వెతికిందో. ఏడువకు లక్ష్మి, తిరిగి వస్తాను. పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకోవాలి కదా. నడి రోడ్డుపై నిలబడి చావాలనుకుంటున్నావా? పోయి ఊర్లో చావచ్చుగా, తప్పుకో. కొత్తగా రెక్కలొచ్చెన ఈ నెల 8 నుంచి ప్రారంభం, సాయంత్రం 6 గంటలకు మన జెమిని టీవీలో. ఎప్పటిలాగే అందంగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. సో బుల్లితెర, పెద్ద తెర, రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది కదా? సో పెద్ద తేడా లేదు, కొంచెం తేడా ఉంది. అవునా? నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఇక్కడ కొంచెం బుల్లితెర అన్నప్పుడు కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది. మనకు పెద్ద స్క్రీన్లో వర్క్ తక్కువ. వర్క్ అంటే క్యారెక్టర్ ఎంత పెద్దదైనా ఒక రోజుకి ఒక 2 సీన్లు తీస్తాలంటే మ్యాక్సిమం 3 సీన్స్ అని. ఇక్కడ అలా కాదు, 5 సీన్స్ 6 సీన్స్ అంటే ఆ రోజు అయిపోవాలి. అలాగా కొంచెం ఫాస్ట్ అంతే, ఇంకా మిగతా అన్నీ ఒకటే, యాక్టింగ్ వైజ్ అన్నీ ఒకటే. కొంచెం ఇక్కడ మన బుల్లితెర అన్నప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్ చేయాల్సి వస్తుంది. అవును, అంటే కొంచెం హ్యాండ్ మూమెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు మనకు సినిమాలో ఎలా స్క్రీన్స్లో అంటే మోస్ట్ న్యాచురల్గా చేయాలంటారు. మనకు కూడా న్యాచురల్గానే వచ్చేస్తుంది, ఎక్కువ చేయొద్దంటారు 90%. ఇప్పుడున్న డైరెక్టర్స్, ఇప్పుడున్న టెక్నీషియన్స్ అందరూ మేకప్ నుంచి డ్రెస్సెస్ అన్నీ న్యాచురల్గా ఉండాలంటారు. ఇప్పుడు ఎంత ముందు బాపు గారు, కొంతమంది డైరెక్టర్స్ ఉండేవాళ్ళు, కే విశ్వనాథ్ గారు, వాళ్ళు అలాగా సెలెక్టివ్గా ఉండేవారు, న్యాచురల్గా చేయాలి అలా ఇలా. ఇప్పుడు అలాగా చాలామంది డైరెక్టర్స్ అలాగే అడుగుతున్నారు. నైస్, బాగుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చే కొత్త కొత్త డైరెక్టర్స్, యంగ్స్టర్స్ అందరూ న్యాచురల్గా అడుగుతున్నారు, మేడం కొంచెం తగ్గించి చేయండి, కొంచెం న్యాచురల్గా చేయండి మేడం అంటారు. సో అది చాలా హ్యాపీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ బాపు గారిని గుర్తు చేస్తున్నట్టు ఉంటుంది, ఎందుకంటే ఆయన ఎక్కువ న్యాచురల్గా చేయమంటారు. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ పడ్డాయి ఆమని గారు మీకు. బట్ బిఫోర్ వీ టాక్ అబౌట్ దాట్, ఈ సీరియల్లో మీ పాత్ర చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ రోల్ యాక్చువల్లీ. కొత్తగా రెక్కలు వచ్చేనా కొత్తగా చేస్తే మన ప్రేక్షకులకి బాగా తొందరగా కనెక్ట్ అవుతాం. ఏదో వాళ్ళ ఇంట్లో రోజు వాళ్ళతో ఉన్నట్టు వాళ్ళ ఫీలింగ్, మనం కూడా ఎక్కడైనా వెళ్ళిన వెంటనే మేడం సినిమా తొందరగా గుర్తుపెట్టారు. ఇప్పుడు జనరేషన్ సినిమాలు తక్కువ చూస్తున్నారు, సీరియల్ ఎక్కువ చూస్తున్నారు, ఎస్పెషల్లీ లేడీస్. వాళ్ళు ఏంటంటే, మేడం మీరు ఆ సినిమా సీరియల్ చాలా బాగా చేశారని ఆ సీరియల్ గుర్తుపెడుతున్నారు బాగా. సో ఎక్కువ అక్కడ కనెక్ట్ అవుతున్నాం వాళ్ళతో. అండ్ ఈ క్యారెక్టర్ ఎలా ఉందండి? ఇస్ ఇట్ ఎ వెరీ ఎమోషనల్ క్యారెక్టర్? చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అండి, ఎందుకంటే నాకు సెకండ్ సీరియల్ ఇది. నేను ముందు చేసిందంటే కొంచెం ఎక్కువ ఓవర్, అంటే మన శుభలగ్నం లాగా కొంచెం గడుస్తనంగా అలా ఉండే క్యారెక్టర్. దీంట్లో చాలా ఎమోషనల్, చాలా కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్, విలేజ్ టైప్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టరు. కానీ నాకు అది అక్కడ కూడా డైరెక్టర్ చాలా న్యాచురల్గా చేయండి మేడం, న్యాచురల్గా చేయండి మేడం అంటే. మామూలుగా
సీరియల్ అంటే కొంచెం హెవీగా చేస్తారు కదా, అంటే ఈ క్యారెక్టర్ కోసం అలా చేయొద్దు అని కొంచెం న్యాచురల్గా చేయమంటారు. అలా చేస్తున్నాను, బాగా వచ్చింది నాకు క్యారెక్టర్. మీ కోస్టార్స్ ఎవరెవరు రామన్ గారి సీరియల్లో? ఇందులో నా పక్కన నాకు హస్బెండ్ క్యారెక్టర్ ప్రభాకర్ గారు చేస్తారు, ఈటీవీ ప్రభాకర్ గారు. ఆయన కూడా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అయింది. కొంచెం వస్తుంది, చాలా తక్కువ సీన్స్ ఉన్నా కూడా ఆయనది చాలా ప్రముఖమైన పాత్ర. దాంట్లో చనిపోతారు కానీ చాలా బాగుంది క్యారెక్టర్ అండి. ఆయన పక్కన చేస్తారు. మళ్ళీ ఇంకా హీరో హీరోయిన్ అందరూ కొత్త వాళ్ళు, నాకు నాకు ఎవరు తెలియదు వాళ్ళు. బట్ షూట్ చేసేప్పుడు అందరూ బాగా ఇప్పుడు కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాం. చాలా కష్టమైన వర్క్ అండి అసలు యాక్టింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంత మిమ్మల్ని మీరు ఎప్పుడు శృతిలో ఉంచుకోవాలి, ఎప్పుడు మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి, ఎప్పుడు మీకు ఫేస్ లో పఫీనెస్ రాకూడదు, ఎప్పుడు బాధలు ఉండకూడదు, ఇవన్నీ ఎలా మెయింటైన్ గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. మదర్ క్యారెక్టర్లు చేసినా కూడా మనం ఆ గ్లామర్ కొంచెం ఆ చార్మింగ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే కష్టం కాదులేదు, ఎందుకంటే ప్రొఫెషనల్, ఇది మన మాకు ఇదే ప్రొఫెషనల్ కాబట్టి సో దీన్ని ఫాలో అవుతుంటాం. అలవాటు అయిపోయింది కూడా కొన్ని ఇయర్స్ నుంచి ఇదే కదా మాకు అన్ని ప్రొఫెషనల్ అయినా పైగా ఇష్టపడి వచ్చిన ఇది కదా ప్రొఫెషనల్ కదా. సో అందుకని దాన్ని పెద్ద కష్టం అనిపించదు, అలవాటు అయిపోయింది అలా చేసుకోవడం, మెయింటైన్ చేయడం రొటీన్ అయిపోయింది. ఒక మంచి రోజు అంటే ఆమెని గారికి, అంటే షూటింగ్ అయిన రోజు ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ అ గుడ్ డే ఫర్ యూ? ఎలా ఉంటుంది మీకు, అంటే ఈరోజు చాలా బాగా చేశాను ఆ సీను ఆ తృప్త, లేకపోతే అందరు వచ్చి వాళ్ళు నన్ను పలకరించారు ఆ తృప్త, ఏముంటుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే? నాకు రెండు ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక సీన్ చేసేప్పుడు ఇంకొకరు అప్రిషియేట్ చేయని చేయకపోని నా ఆత్మతృప్తి వాళ్ళు చాలా బాగా చేశారు, ఎక్కడో నాకే అనిపిస్తుంది బాగా చేయలేదంటే అయ్యో ఇంకొక టేక్ తీసుకుంటే బాగుండదేమో, మొహమాటం పడ్డానేమో, ఇంకొక టేక్ తీసుకుంటే బాగుండదు, నాకే కొంచెం గిల్టీ ఉంటుంది. సో అది ఎప్పుడైనా నేను బాగా చేశానంటే ఎదుటి వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, అది వేరు. చెయ్యని చేయకపోని నాకు అనిపిస్తుంది నేను ఇవాళ చాలా బాగా చేశాను, బాగా చేశాను వాళ్ళే. ఇంకా ఎదుటి వాళ్ళు అప్రిషియేట్ చేసినప్పుడు ఇంకా అది డబుల్ ప్రమోషన్ లాగా, నాకు అమ్మ వాళ్ళు చాలా బాగా చేశాను అందరూ వచ్చినని. ఇలా బయట మనం అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు ఎక్కువ వచ్చి పలకరిస్తుంటారు ఆడియన్స్ కానీ అందరూ. ఇప్పుడు ఆ హీరోయిన్కి ఉన్నప్పుడు ఎంత వాల్యూ ఉందో అలాగే ఇప్పటికీ, ఎందుకంటే శుభలగ్నం అలా అందరి మనసులో నిలబడిపోయిందండి నా సినిమా. అసలు ఎంత గొప్ప క్యారెక్టర్, మిస్టర్ పెళ్ళాం, శుభ సంకల్ప, ఇవన్నీ కొన్ని తరాల వరకు మర్చిపోరు ఈ సినిమాలందరూ. ఇవన్నీ కొంచెం క్లాస్ ఫ్యామిలీ, కొంచెం మిడిల్ క్లాస్ అన్నీ, అంటే వీళ్ళందరూ ఎక్కువ ఇష్టపడేది శుభలగ్నం. కొంచెం మాస్ సినిమా అది, నా స్టేటస్ అని కొంచెం ఆ భర్త నమ్మేయడం ఇవన్నీ ఇక్కడ బాగా కనెక్ట్ అయ్యాను ఆడియన్స్కి. ఇప్పటికీ ఎక్కడెళ్ళినా ఫ్లైట్లో జర్నీ చేసేప్పుడు, ట్రైన్ కానీ బస్సు ఎక్కడెళ్ళినా, షూటింగ్స్కి వెళ్ళినా ఎంటనే గుర్తుపెట్టేది శుభలగ్నం చాలా బాగా చేశారు మేడం. వాళ్ళకి ముందు రావడమే ఆ సినిమా ఆ మూవీ వస్తుంది. ఎందుకంటే మావిచ్చుకుల్లో కూడా మంచి క్యారెక్టర్ చేశాను, అవును అవును అవార్డు వచ్చిందని. కానీ అందరికి ఎక్కువ వచ్చేది శుభలగ్నం, శుభలగ్నం చాలా బాగా చేశారండి. సో ఆ క్రెడిట్ అంతా నిజంగా కృష్ణారెడ్డి గారికి, ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ ఆయన ఇచ్చినందుకే ఈరోజు నాకు ఆ ఒక పాపులర్ ఆ ఒక ఫేమ్ అనేది ఇప్పటికీ ఉందండి. నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను డైరెక్టర్ కృష్ణ. అలాగే మిస్టర్ పెళ్ళాంలో అగైన్ మీ పాత్ర, మీ అసలు మీ చాలా సుపీరియర్ క్యారెక్టర్ మాట్లాడడం, చాలా మంది మహిళలకు ఒక జోష్ వచ్చింది చూసాను. చాలా సూపర్గా ఉంటుంది. అంటే ఎలా అంటే మిడిల్ క్లాస్ మహిళలు ఎలా ఉంటారు ఫ్యామిలీలో, అలా న్యాచురల్గా ఉంటుంది ఇద్దరు పిల్ల. ఇప్పుడు నేను అది అనుభవిస్తాను, ఆ ఇద్దరు పిల్లలు నాకు సేమ్, ఇప్పుడు అదే ఏజ్ పిల్లలు. దాంట్లో నేను యాక్టింగ్ చేశాను, ఇప్పుడు నిజ జీవితంలో కూడా చేస్తున్నాను అదే అల్లరి పిల్లలు ఇంటికి వెళ్తే. అది నాకు అనిపిస్తుంటుంది డైరెక్టర్ గారు ఎంత న్యాచురల్గా తీసాయి, నిజంగానే ఇలాగ ఉంటారు పిల్లలు, సేమ్ సీన్స్ రొటీన్గా ఉంటుంది మా ఇంట్లో. మహానుభావులు బాపు రమణ గారు దేవుళ్ళు, తక్కువే కదండి వాళ్ళని. అసలు ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది ఆమెని గారు మీకు? నాది క్రెడిట్ నిజంగా ఆయనకి, రాజేంద్ర ప్రసాద్ గారండి. రాజేంద్ర ప్రసాద్ గారితో నేను ఒక సాంగ్ చేశాను ఎన్టీ రామారావు గారి బ్యానర్లో, నల్లదమ్మ ఎంతి అని ఒక సాంగ్. అది కూడా బాపు గారే, బాపు గారి డైరెక్షన్ అది.
వాళ్ళు శ్రీమతి ఏదో సార్వభౌమ అని ఒక సీన్ మూవీ అది. ఆ మూవీలో నాకు ఒక నలదమైంది, నాకు ఆఫర్ వచ్చింది, నేను చేశాను. చేసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో కొంచెం బాగా మాట్లాడుతున్నప్పుడు ఆయనకి మరి ఏమనిపించిందో, బాపు గారు నెక్స్ట్ మూవీ చేస్తున్నారు, నేను చెప్తాను అన్నారు. సరే అని ఏదో చెప్తున్నారులే అనుకున్నా, నిజంగానే పిలిచారు. పిలిచి ఇలా బాపు గారు ఒకసారి కనబడరా, పిలుస్తున్నారు అని ఫోన్ చేశారు. వెళ్ళాను, వెళ్తే చెన్నైలో చెన్నై ఆఫీస్ అప్పుడు బాపు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆఫీసర్కి వెళ్ళి నన్ను ఒక్కసారి చూశారు అంతే. ఇలా చూసి ప్రసాద్ గారు కూర్చున్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు అంతే. అంటే ఇంకేం ఎక్కువ మాట్లాడరు బాపు గారు, ఒక్కసారి చూశారు అన్నారు అంటే చెప్పారు బాపు గారు దించేసరికి అలా అని అంటే అలా అన్నిన వెంటనే నాకు ఏం చెప్పాలో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు చాలా నచ్చింది, ఓకే వెళ్ళు, డేట్స్ మాత్రం మాట్లాడుకుంటారు మేనేజర్ గారితో. చాలా వచ్చింది ఆఫరు. ఆ మూవీ రావడానికే కారణం రాజేంద్ర ప్రసాద్ గారు. బాపు గారు ఇంకా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, ఒక జీవితంలో మర్చిపోలేని ఒక మంచి క్యారెక్టర్. అందులో నాకు ఫస్ట్ అవార్డ్, నంది అవార్డ్ అందులోనే నాకు వచ్చింది. చాలా గుర్తుండిపోయే మెమరీస్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ పడిన తర్వాత మధ్యలో మళ్ళీ మీకు గ్యాప్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ నేనే గ్యాప్ తీసుకున్నాను అప్పుడు, అంటే మ్యారేజ్ అది ఇది అని చెప్పి కొంచెం మళ్ళీ స్టార్ట్ చేసేసాను. కానీ అలా మీరు గ్యాప్ రావడం వల్ల మీకు ఆ హీరోయిన్ పరంపర బ్రేక్ అయిందా? కొన్ని ఇంకా మంచి మంచి మూవీస్ మిస్ అయ్యానండి. చెప్పి వాళ్ళు మీరు వద్దని చెప్పారా? నేనే వద్దనుకుని వెళ్ళా. వచ్చాయి. నేను ఆఫ్టర్ మ్యారేజ్ కృష్ణారెడ్డి గారు మంచి సినిమాలు వచ్చాయి. కృష్ణారెడ్డి గారు అయితే ఈ మూవీ నువ్వు చేయలేక ఏదో ఒక మూవీ అని అనుకున్నారు. ఈ మూవీ నువ్వు చేయకపోతే నేను డ్రాప్ అవుతానామని నా కోసం ఒక చెయ్యి అన్నారు. నేను అప్పుడు కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. సరే లేసా సారీ చేయలేను అంటే నిజంగా నేను డ్రాప్ అయ్యారు. ఆ మూవీ వాళ్ళు చేయలేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ నేనే యాప్ట్ అనుకున్నారో ఏమో మరి తెలియదు. అలా ఇంకా ఒక రెండు మూడు మూవీస్ కృష్ణారెడ్డి గారు అనుకుని పోయింది. మళ్ళీ నెక్స్ట్ బయట మూవీస్ కూడా నాకు చాలా వచ్చింది ఆఫర్, చేయలేదు. చాలామంది తిట్టారు నన్ను, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్. ఇప్పుడు ఏంటి అవసరం ఇంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నావు, మంచి ఆర్టిస్ట్ నువ్వు. ఆర్టిస్ట్ ఉత్తేజ్ గారు అయితే పిలిచి ఏంటమ్మా నీకు అసలు ఎంత మంచి ఆర్టిస్ట్, నరేష్ గారు కూడా ఎందుకు, అందరూ బాధపడ్డారు, తిట్టారు, ఎందుకు ఇప్పుడు అవసరం, ఇంకా కొన్ని రోజులు చేసి తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని. ఎందుకో అప్పుడు నాకు అది అనిపించలేదు. తర్వాత చాలా ఫీల్ అయ్యాను, మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు మన సినిమా ఎలా ఉందంటే హీరోయిన్స్ మంచి ఆర్టిస్ట్గా చేయాలనేది ఒక హీరోయిన్ డామ్ ఒక ఓరియంటెడ్ అనే సినిమాలు రావట్లే. ఎప్పుడో వస్తుంది. ఇప్పుడు ఒక అరుంధతి చూసాము, తర్వాత బాహుబలిలో మంచి మంచి క్యారెక్టర్స్ లేడీస్ మన ఫీమేల్ కూడా ఉన్నారు, ఆనమ్మకృష్ణ గారు వాళ్ళంతా. అలా ఎప్పుడో ఒకటి పండగలాగా ఒక సినిమా వస్తుంది. ఫస్ట్ తరం అప్పుడే చేస్తారు కదా, అందులో హోమ్లీగా ఉంటూనే ఫీమేల్ ఓరియంటెడ్ రోల్స్ బాగా ప్రాధాన్యత, యాక్టింగ్ ఓరియంటెడ్ రోల్స్ చేశారు. అది బ్రేక్ అయింది, బ్రేక్ అయింది ఒక్క డెసిషన్ వల్ల. ఒక్క డెసిషన్ వల్ల అలా బ్రేక్ అయింది. ఎందుకు ఆంక్ష పెట్టుకున్నారు చాలా మంది? మీ వారు కూడా ఇండస్ట్రీ కదా, ఇండస్ట్రీ. బట్ ఎందుకు నా ఆయనకు వద్దన్నారు, అది ఫస్ట్ కండిషన్ అన్నమాట, వద్దన్నారు. నేను అప్పుడు ఆ ప్రేమలో పడి కాదనలేకపోయాను. సో తర్వాత చాలా ఫీల్, ఎందుకంటే నేను చాలా ఇష్టపడి వచ్చిన ఈ ప్రొఫెషనల్, నాకు యాక్టింగ్ అంటే ప్రాణం, నా ప్యాషన్ అన్నమాట. దాన్ని నేను వదులుకొని వెళ్ళిపోయాను. మా మమ్మీ ఇంకా అందరికంటే ఎక్కువ మా మమ్మీ అయితే బాధపడి ఏడ్చింది, నువ్వు పెళ్ళి చేసుకో కానీ వదలొద్దు, ఎందుకంటే ఇండస్ట్రీకి రావడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు నీకు నా మాకు తెలుసు కదా ఎందుకు అని మమ్మీ చాలా బాధపడింది. ఏం అప్పుడు కూడా నేను అది రిజెక్ట్ చేశాను. అమ్మ చెప్పింది కూడా నేను పట్టించుకోలేదు. ఆశ్చర్యం ఏం కలుగుతుంటే అమ్మని గారు, చాలా చోట్ల చాలా పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో ఒక మహిళని ఒక స్త్రీని చూసి ఇష్టపడతారో అదే దూరం చేసేస్తారు. అవును, ఇప్పుడు మిమ్మల్ని ఒక యాక్ట్రెస్గా చూసి, అండ్ మీరేనే కాదు చాలా మంది విషయాల్లో ఇవ్వగలుగుతుంది. మీరు ఒక యాక్ట్రెస్, ఒక అందమైన టాలెంట్, ఇలా ఉంది ఒక ఎమోషన్, ఇవన్నీ కలగలిస్తేనే ఆమని కరెక్ట్ కదా. ఆ ఆమెనికి కోర్గా ఉండే ఒక ఎలిమెంట్ని దూరం చేసేసి
వాళ్ళు ప్రేమించామని చెప్తే మనం ఎలా నమ్ముతాం? నమ్మేశాను అప్పుడు, అది గుడ్డిగా నమ్మేసా. నమ్మిన తర్వాత అంటే తనది తప్పనట్లేదు, నా పాయింట్ ఆఫ్ నేను ఒకసారి ఆలోచించాల్సిందేమో. నేను ఆలోచించే తప్పు చేసా, రియల్లీ నేనైతే చాలా తప్పు చేశాను. ఎందుకంటే చెప్పండి, ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్గా వచ్చాము, ఒక నాలుగు సినిమాలు చేసాము, ఒక పర్టికులర్ 5 ఇయర్స్ చేసి వెళ్ళిపోదాం అని రాలేదు. నేను జీవితాంతం సినిమాలో ఉండాలని ఇష్టపడి వచ్చిన ఒక ప్రొఫెషనల్ ఇది. ఈ ఇండస్ట్రీకి అంతా రావాలని చాలా నేను కొంచెం కష్టం కూడా చాలా కష్టపడ్డాను హీరోయిన్ అవ్వాలని. ఎందుకంటే ఓన్లీ హీరోయిన్ అవ్వాలి, నా తపన ఏంటంటే నేను హీరోయిన్ అవ్వాలి. నాకు ఇంకేం అసలు యాటిట్యూడ్ ఏమి లేదు, ఓన్లీ నేను హీరోయిన్ అవ్వాలనుకున్నా. దానికి ఎంత కష్టపడ్డాను, ఎందుకంటే హీరోయిన్ అవ్వాలంటే అప్పట్లో వేరే ప్లాట్ఫామ్ లేదు. ఎందుకంటే మీకు ఇలాగ ఇప్పుడు ఛానల్స్ హోస్టింగ్ చేయడం, యాంకరింగ్, యాడ్ చేయడం, యాడ్ ఇప్పుడు చాలా ఉన్నాయి వెరైటీస్. మీరు సీరియల్లో హీరోయిన్ చేయొచ్చు, దొరకలేదా ఆ సీరియల్లో హీరోయిన్ చేయొచ్చు, అప్పుడు అలా లేదు. ఓన్లీ సినిమాలో హీరోయిన్ అమ్మ, అక్క క్యారెక్టర్, చెల్లి క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్, ఇది ఇలాంటివి చేసుకోవాలి. ఆప్షన్ లేదంటే, హీరోయిన్ లేదంటే ఇంక నెక్స్ట్ ఆప్షన్ అలాంటిది. కానీ నేను చేయలేదు అలాగా. చాలా ఆఫర్స్ వచ్చాయి అప్పుడు, సిస్టర్ చేస్తారా. ఎందుకంటే హీరోయిన్ పీస్ అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు చూసిన వెంటనే బల్బ్ లాగా వెళ్ళిపోయి కలర్ కలర్ మంచి కలర్ ఉండాలి అలాగే కదా ఆలోచిస్తారు మామూలుగా. అప్పట్లో సావిత్రి గారు వాళ్ళంతా మామూలు డస్టీ కలరే ఉండేవాళ్ళు. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్లో తెలియదు, స్క్రీన్లో బాగున్నారా అనేది చూసేవారు. ఇప్పుడు అలా కాదు ఇండస్ట్రీ. మేమున్న జనరేషన్ నుంచి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, చూసిన వచ్చి మంచి కలర్ ఉన్నారా, మంచి పల్స్ హైట్ ఉన్నారా, వెయిట్ ఇలా చూస్తున్నారు. సినిమాలో ఎలా ఉన్నారనే సెకండరీ. అది ఎక్కడయ్యేదంటే నాకు ఫోటోజెనిక్ ఫేస్, బట్ చూసిన వెంటనే వాళ్ళకి ఎక్కడో అమ్మాయి ఫోటో చూసేసి ఏ చాలా బాగుంది, శ్రీదేవి గారు ఉంది, ఒక దీంట్లో ఒక దాంట్లో మామలా ఉంది, ఇలాగంతా మాట్లాడుకుని వెంట రమ్మనేవారు. చూసిన వెంటనే ఓకే ఓకే. నేను ఎక్కువ నేను తమిళ్లో ట్రై చేసా, సుల్లి అండ్ ప్రింగ అనేవాళ్ళు చెప్పి పంపిస్తా, లేదంటే ఫ్రెండ్ క్యారెక్టర్కి పండ్రీంగ్లా, తంగచ్చి క్యారెక్టర్కి పండ్రీంగ్లా అని. ఇల్లే సార్ వేండా, నేను కూడా వద్దనేసి వచ్చేసేదాన్ని. ఎందుకంటే ఇంటికి వచ్చి బాధపడేదాన్ని, ఏంటి అంత మనం అనుకుని వచ్చాము అంటే. కన్నడలో ఒక సామెత ఉంది, కొండ దూరంగా చూడడానికి నున్ను అంటారు కదా, అలాగా దగ్గర పోయిన తర్వాత దాని కష్టాలు తెలుస్తుంది. అలాగా నేను ఇండస్ట్రీకి వచ్చి మా అందరూ వద్దన్నారు, వద్దమ్మా నీకు సెట్ అవ్వదు, మా నాన్నగారు నేను వద్దన్నారు. వచ్చిన తర్వాత ఎన్ని బాధలు ఉన్నాయో అనిపించింది, కానీ నేను బ్యాక్ పోలేదు. చూద్దాం, ట్రై చేద్దాం అని. ఎక్కువ నాకు దేవుడు భక్తి ఎక్కువ, దేవుడి మీద నమ్మకం ఎక్కువ, దేవుడి దగ్గరే అడిగేదాన్ని. ఎందుకు నేను ఎందుకు చేయకూడదు, ఎందుకు మరి ఎందుకు నాకు ఆశ పుట్టించావు అలాంటప్పుడు. నేను మామూలు మిడిల్ క్లాస్ అయినా ఒక జాబ్ చేసుకునేదాన్ని, లేదా మ్యారేజ్ చేసుకునేదాన్ని, ఏదో చేసేదాన్ని కదా అని దేవుడి దగ్గర సవాల్ వేసేదాన్ని అన్నమాట. ఎందుకు నాకు ఆశ పుట్టించావు, అప్పుడు నాకు చెయ్యాలి కదా నువ్వు అని ఇలాగ అడిగేదాన్ని అన్నమాట. సో వెయిట్ చేసా, వెయిట్ చేసి అంటే చేస్తే హీరోయిన్ చేయాలి, లేదంటే బ్యాక్ టు బెంగళూరు వెళ్ళిపోదాం మనం అని మా అమ్మతో కూడా అదే చెప్పాను, మా అమ్మ కూడా అదే చెప్పారు. ఫైనలీ అది నాకు అనుకుంది సక్సెస్ అయింది, హీరోయిన్ అయ్యాను. అద్భుతంగా సక్సెస్ అయ్యాను, అద్భుతమైన ప్లేస్లో ఉన్నప్పుడు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన అంటే నిర్ణయాలన్నీ ఆ టైంకి అది కరెక్ట్ అనిపించి తీసుకుంది. ఎంత ఎందుకు చెప్పానంటే, ఇంత ట్రావెల్ చేశాను కదా, తక్కని మ్యారేజ్ అనేప్పుడు ఇదన్నీ మర్చిపోయాను నేను. బట్ ఆ టైం అంటే ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి అడుగుతున్నాను రామన్ గారు, ఆ టైంలో మీ మైండ్లో ఏముండింది? నేను ఇది లేకుండా కూడా నాకు ఫ్యామిలీ ఉంటే, మంచి ఫ్యామిలీ మంచి లైఫ్ దొరుకుతుంది కదా అలా అనుకున్నాను. అంటే నా లైఫ్ నెక్స్ట్ అదే కదా, లేడీస్ ఒక అమ్మాయికి ఏముంది, మంచి లైఫ్ దొరకడం, ఒక మంచి సెటిల్మెంట్ అవ్వడమే కదా అని అలా ఆలోచించాను తప్ప, నేను అనుకున్నది ఒక మంచి ఒక హీరోయిన్ అయ్యాను. ప్రొఫెషనల్గా ఈ ఇండస్ట్రీలో మనం రావాలంటే ఎంత కష్టపడ్డాము, మళ్ళీ ఇలా స్టాండ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, ఇది ఎందుకు మనం వదులుకోవాలనేది నాకు అప్పుడు ఆలోచన రాలేదు. ఒక ఆర్టిస్ట్గా మనం ఇంకా ఎన్నో క్యారెక్టర్లు చేయాలి అనేది అప్పుడు నాకు ఆ థాట్ రాలేదు. వెంటనే డిసిషన్ తీసేసుకున్నాను. తర్వాత నిజంగా ఫీల్ అయ్యాను, అయ్యో మంచి క్యారెక్టర్లు వదిలేసుకున్నాను.
ఎందుకంటే ఇంట్లో కూర్చున్నప్పుడు అంత బిజీగా చేస్తున్న ఒక ఆర్టిస్ట్ ఇంట్లో కూర్చున్నప్పుడు అలా పిచ్చి పట్టింది, మెంటల్ అయింది నాకు, అమ్మో ఎందుకు అనవసరంగా నేను డిసిషన్ తీసుకున్నానేమని. ఒక తర్వాత ఒకసే చూద్దామని వెయిట్ చేద్దామని, ఇప్పటికి టైం అయిపోతుంది కదా, హీరోయిన్స్కి ఒక టైం ఉంటుంది కదా, ఆ టైం తర్వాత సో ఓకే ఇప్పుడు ఏంటంటే క్యారెక్టర్స్గా చేద్దాం, మన లోపల ఉన్న ఒక ఏంటది అంటారు ఆ ఫైర్ని మళ్ళీ వేరే రూపంగా ఎట్లయినా మంచి మంచి క్యారెక్టర్స్ చేసి మనం నిరూపిద్దామని చేస్తున్నా, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంత గ్రేస్ఫుల్గా మీరు లైఫ్లో జరిగిన అప్స్ అండ్ డౌన్స్ అన్నీ స్వీకరించుకుంటూ ఎంత బ్యూటిఫుల్గా ఎంత స్ట్రెంగ్త్ని ఇస్తున్నారు అందరికీ, చూసే వాళ్ళందరికీ. సో మరి ఈ కొత్తగా రికార్డ్ వచ్చిన దీనిలో కూడా మీకు అలాంటి క్యారెక్టర్ అంటే అంత స్ట్రెంగ్త్ చూపించే అవకాశం కనిపిస్తుంది? అవునండి, మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. లో డైరెక్టర్ నగేష్ గారు ఫోన్ చేసి ఇలా ఉంది మేడం చేయాలంటే, ఫస్ట్ సీరియల్ అంటేనే కొంచెం ఆలోచిస్తాం కదా, ఎందుకంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది, పైగా ఆలోచించాను. తర్వాత క్యారెక్టర్ విన్న తర్వాత చేస్తాను సార్ అని చెప్పాను. నిజంగానే చాలా బాగుంది క్యారెక్టర్, కొంచెం డీగ్లామర్ క్యారెక్టర్ అయినా కూడా ఎమోషనల్ క్యారెక్టర్, పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్. రైట్, అది కాబట్టి మీకు రోజు అంటే బోల్డ్ అంత. ఆర్టిస్ట్కి ఎంత డబ్బులు సంపాదించినా ఎన్ని గ్లామర్ రోల్స్ చేసినా ఒక పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ చేసినా కూడా ఆ తృప్తి వేరుంది, ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. నిజంగా మనం ఏదో సాధించాము, ఏదో చేస్తున్నాము అని మనకు మనకే ఒక గర్వంగా ఉంటుంది. సో ఇప్పుడు మరి కంటిన్యూయింగ్ యువర్ జర్నీ, ఈ ఇన్నింగ్స్లో మీకు వస్తున్న క్యారెక్టర్స్, ఐ థింక్ మీరు బాలుగారితో ఒకటి చేశారు దేవాలయం, అది దేవస్థానం చాలా మంచి క్యారెక్టర్, అది కూడా జనార్దన్ మహర్షి, జనార్దన్ మహర్షి ఆ సినిమాతో నాకు జనార్దన్ మహర్షి గారితో పరిచయం చాలా చాలా అద్భుతమైన ఒక ఉద్వేగం ఉండే మనిషి కాబట్టి. ఆ మూవీ ఎలాగంటే బ్రేక్ తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకున్నాక నెక్స్ట్ చేస్తున్నప్పుడు టీవీ షోకి వచ్చా, ఒక టీవీ షోకి వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నాకు ఆఫర్ వచ్చింది, జనార్దన మహర్షి గారు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఇలా ఒక సినిమా ఉంది మేడం మీరు చెయ్యాలి, ఓకే నేను చెన్నైలోనే ఫోన్ చేసి మేడం నాకు కొంచెం ఫొటోస్ ఇప్పుడున్న ఫొటోస్ పంపిస్తారా అన్నారు. ఓకే నేను పంపించా, పంపించాక వెంటనే ఆయన మేడం నేను ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఉన్న ఫొటోస్ పంపించమన్నాను, మీరు ఎప్పుడు హీరోయిన్గా ఉన్న ఫొటోస్ ఉన్నా సార్, నేను ఇప్పుడున్న ఫొటోసే సార్ పంపించాను, ఇప్పుడు తీసిన ఫొటోస్ రీసెంట్గా అదే సార్ పంపించానంట, ఒక్కసారి మిమ్మల్ని చూడాలి కదా నేను అన్నారు. వెంటనే సాంగ్ రికార్డింగ్ అవుతుంది బాలుగారిది, బాలుగారు చేస్తున్న అక్కడ సాంగ్ రికార్డింగ్ దగ్గరకు రమ్మన్నారు. వెళ్తే చూసి ఏంటండి అమ్మని గారు ఇలాగే ఉన్న సన్నగా ఇలాగే ఉన్నారు మీరు అస్సలు మారలేదని చాలా. అది కూడా కొంచెం మిడిల్ యంగ్ రోల్, అది మిడిల్ ఏజ్ క్యారెక్టర్, అది చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సడన్ గా చాలా రోజుల తర్వాత మీరు ప్రత్యక్షం అయ్యేసరికి చాలా వేసింది, ఎందుకంటే మధ్యలో చాలా మంది దిగులు పడ్డారు రామని గారి మీ గురించి. ఒకటి మీరు అంటే చాలా బోల్డ్ డెసిషన్ తీసుకుని పెళ్లి చేసేసుకున్నారు, స్క్రీన్ కి దూరం అయిపోయారు, ఇంత చక్కటి పిల్ల ఇలా అయిపోయింది వెళ్ళిపోయింది అతను స్క్రీన్ నుంచి దూరం కానీ. సో మళ్ళీ మీరు తిరిగి రావడం ఎప్పుడైతే మొదలు పెట్టారో, ఓపెన్ అప్ అవడం మొదలు పెట్టారు మీడియాలో, ఎవ్రీబడి సైడ్ ఓకే రిలీవ్డ్, ఓకే తను టచ్ ఎలా ఉన్నా తను బాగుండి టచ్లో ఉంటే చాలు అని నిజం చెప్తున్నాం. నిజంగా అప్పుడు ఆ సినిమాలో మళ్ళీ నాకేంటంటే ఒక సంతోషం, కె విశ్వనాథ్ గారు కాంబినేషన్లో, ఆయన కంటే ఆయన డైరెక్షన్ చేశాను, ఆయన ఒక మహానుభావుడు, ఆయన పక్కన ఆయన బాలుగారి పక్కన ఆయన కాంబినేషన్, కె విశ్వనాథ్ గారు కాంబినేషన్ చేస్తున్నప్పుడు ఇంకొక ఏదో అవార్డు తీసుకున్నట్టు సంతోషంగా ఉండింది. చాలా మంచి క్యారెక్టర్, అందులో 3 క్యారెక్టర్సే ట్రావెల్ అవుతుంది ఆ సినిమాలో. సో 40 డేస్ ఏమో చిత్తూరులో చేశారు బాలుగారు, జోకులు వేస్తుంటారు, చాలా జోవియల్గా ఉండేవారు, చాలా బాగుండేవారు. ఆమెని అంటారు, ఆమెని అమ్మాయి అమ్మాయి అంటుంటారు, ఆమెని అంటుంటారు. ఇంకా కె విశ్వనాథ్ గారు అందులో ఆర్టిస్ట్ అయినా కూడా ఆయన ఆ డైరెక్షన్ ఉంది కదా, యాక్టింగ్ చేసేప్పుడు మళ్ళీ అదే చెప్పిస్తూ ఉంటారు అన్నమాట, ఆయనకి అది అలవాటు కదా, ఇలా చెయ్యి ఇలా చెయ్యి. ఆయన ఎప్పుడు మేము వాళ్ళు యాక్ట్ చేస్తుంటే మళ్ళీ నువ్వు నేను మేము చేస్తున్నప్పుడు నువ్వు ఊరికి నిల్చోవద్దు, అది ఏదైనా చేసినా ఇలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, చిన్న చిన్న ఆ కెమిస్ట్రీ మెయింటైన్ చేయడానికి అవన్నీ చెప్పించేవారు అన్నమాట. అవన్నీ నాకు నాకు ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు నేను కొత్త వాళ్ళతో చేస్తున్నప్పుడు నేనే చేసుకుంటా అవన్నీ,
న్యాచురల్గా ఎవరు చెప్పరు. వాళ్ళు చేస్తుంటే నేను వేరే ఇవన్నీ నా ఎందుకంటే బాపు గారు వాళ్ళ స్కూల్లో నేను వచ్చాను కాబట్టి బాపు గారు, కేశనాథ్ గారు, రాఘవేంద్ర గారు, దాసనారాయణ వీళ్ళ స్కూల్ నేను అన్నీ చదవచ్చాను కాబట్టి సినిమాలో. సో ఇప్పుడు నాకు చాలా ఈజీ, నేను చేస్తుంటే వాళ్ళు మీతో వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, మేడం చాలా బాగా చేశారు మేడం అని. సో వాళ్ళ ఆ క్రెడిట్ అంతా వాళ్ళకే. మీరు బాగా మీరు డస్కీగా ఉన్నారని సరే మళ్ళీ చెప్తామని చెప్పి ఆ రోజుల నుంచి ఇప్పుడు మీరు హీరోయిన్ అయిన తర్వాత వీళ్ళందరూ యాటిట్యూడ్ మారిందా మీ పట్ల? మారిందంటే అందరూ గెలిచి చూపించాను అలా అంతా నేను ఎప్పుడూ అనుకోనండి. గెలిచి చూపించాను అనుకోండి, మనసులో అనుకుంటా ఏంటంటే గెలిచి చూపించానని కాదు, అనుకుంది సాధించాను. ఎందుకంటే మా రిలేషన్స్ నుంచి అందరూ అంత దూరం వెళ్ళి హీరోయిన్ అవ్వడం ఇక్కడేనా అంటే ఎవరు అనుకుంటారు, రకరకాల కరెక్ట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. అలా అనుకుంటారు కదా ఏవేవో ఉంటాయి. ఈ అమ్మాయి చాలా షై ఫీలింగ్. నిజంగా నేను ఎక్కువ మాట్లాడను. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను మాటలే నేర్చుకున్నాను, ఎలా మాట్లాడాలి అనేది నాకు తెలియదు. ఎక్కువ మాట్లాడను నేను. నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ సెలెక్టివ్గా ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్ అయినా సరే. ఈవెన్ సినిమాలో కూడా నాకు చాలా సెలెక్టివ్గా, నాకు చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యే వాళ్ళు మాత్రమే మాట్లాడతాను. వాళ్ళు ఇంత అందరితో మాట్లాడను. ఇంకా ఫ్యామిలీ ఇంకా అనుకుంటారా, ఫ్యామిలీ మాత్రమే, పక్కన నైబర్స్తో కూడా ఎక్కువ మాట్లాడను. నా ఫ్యామిలీ, నేను, ఈ పార్టీలకు వెళ్ళడం ఇవన్నీ నాకు అలవాటు లేదు. నాకు టైం దొరికితే గుడికి వెళ్తా, నాకు అది ఇష్టం బాగా. ఏదైనా ఒక బర్త్డే అయినా ఒక న్యూ ఇయర్ అయినా నాకు ఈ పార్టీస్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు గుడికి వెళ్ళిపోవడం, గుళ్ళో ఉంటాను ఎప్పుడు, నాకు అది చాలా ఇష్టం. మరి అంత స్ట్రాంగ్ బిలీఫ్ ఉన్నప్పుడు, మీరు మతాంతర వివాహం చేసుకున్నప్పుడు మీకేమీ క్లాష్ కాలేదండి? అది ఏం కాలేదండి, ఎందుకంటే నేను అలా ఎప్పుడు నమ్మను. నేను చర్చికి వెళ్తాను, అది చేస్తాను కాబట్టి నాకు ఏమి లేదండి. ఎందుకంటే అందుకనే నేను కనెక్ట్ అయ్యాను. నేను అక్కడే ఇలా నేను ఎందుకు ఇవన్నీ నా నేను అనుకున్న ఫీలింగ్స్ అన్నీ ఆయన ఓకే చెప్పినందుకే నా నేను ఓకే చేశాను. నువ్వు ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, అలాంటివన్నీ చెప్పుకుంటే నేను వెళ్ళేదాన్ని కాదేమో. అయితే అట్లీస్ట్ దట్ ఇస్ మీ కోర్ ప్రిజర్వ్ చేసినందుకు. తను కూడా వచ్చేవారు అనమాట, మనకి ఏదైనా గుడికి వెళ్ళాలంటే. ఎందుకంటే చాలా ఆర్థడాక్స్ గా ఉంటారు కదా ముస్లిమ్స్, అంటే వాళ్ళు ఆ మతం తప్ప వేరే ఉంటారు కదండి. కానీ తను అలా ఉండేవారు కాదు, గుడికి వచ్చేవారు నాతో పాటు, అవన్నీ చేశాను. అందుకనే నేను యాక్సెప్ట్ చేశాను. మీ అంతరాత్మకు మీరు సమాధానం చెప్పుకోవాలంటే, మీరు సాక్రిఫైస్ చేసిన రోల్స్ ప్లేస్లో మీకు హ్యాపీనెస్ వచ్చిందండి పెళ్లిలో? నాకు ఫ్యామిలీ నో ప్రాబ్లం అండి. ఫ్యామిలీలో నాకు ఏ కష్టం, చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ నాకు ఎక్కడో నా ప్రొఫెషనల్ వదులుకున్నాను అనేది మాత్రం నా లోటు నాకు ఉంటూనే ఉండేది లోపల. తప్పు చేశానేమో, నా ప్రొఫెషనల్ వదులుకున్నానేమో, ఏంది మిస్ చేస్తున్నాను నేను నా ఇండస్ట్రీని అని బాగా ఫీల్ అయ్యేదాన్ని. నాచురల్ కదండి, మీరు అల్లారు ముద్దుగా మీరు అడిగి కోరి దేవుడికి దండం పెట్టుకుని కష్టపడి. మా నాన్నగారు వద్దంటే మళ్ళీ దీనికే నేను రావాలని చాలా పట్టుదలతో వచ్చి, నేను సక్సెస్ అయిన ఒక ఇండస్ట్రీని ఎందుకు నేను మిస్ చేసుకున్నాను అనేది మాత్రం నాకు చాలా బాధ ఉండేదండి. ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పినట్టు గుర్తు, దట్ తమిళ ఇండస్ట్రీలో మీరు కొంచెం హెరాస్మెంట్ ఫేస్ చేశారు అప్పుడప్పుడు. కాస్టింగ్ కౌచ్లు అవి ఇవి అంటారు, ఏ పేరు పెట్టినా కాస్టింగ్ కౌచ్ అంటే చాలా గొప్పగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ చీప్ బిహేవియర్. బికాజ్ అది అన్ని ఇండస్ట్రీస్లో అందరూ కాదండి, అక్కడ అంటే కొన్ని కొంతమంది ఉంటారు, అందరూ నేను చెప్పట్లేదు. ఎందుకంటే మంచి మంచి డైరెక్టర్స్, మరి నన్ను ఇంట్రొడ్యూస్ చేసింది కూడా గంగేమరన్ గారు, డైరెక్టర్ గంగేమరన్ గారు, పెద్ద డైరెక్టర్, పెద్ద కంపెనీ, ఇలా వాళ్ళంతా అలా లేదు, చాలా డీసెంట్. అంటే కొంతమంది ఉంటారు, అది అవన్నీ. మరి ఒక అమ్మాయికి అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతే తప్పించుకోవడం బెస్ట్ అంటారా, లేకపోతే చెప్పు తీసుకొట్టాలంటారా? అక్కడ తప్పించుకోవడం బెటర్ అండి, ఎందుకంటే ఎవరిని మనం మార్చలేము ఇండస్ట్రీలో. వాళ్ళతో ఇంకొకరు పుట్టుకుంటారు. ఎంతమందిని మీరు అలా కొడుతూ వస్తారు? పాయింట్ బాగుంది, మీది ప్రాక్టికల్ ఐడియా కదా. అందరినీ మనం మార్చలేము. దాని ఆ పని కూర్చున్నామంటే కష్టం. ఇండస్ట్రీ ఇంకా మనం జీవితాంతం, ఇది సినిమా ఇండస్ట్రీ ఒక సముద్రం లాంటిది, అలా ఉంటాడు వస్తూనే ఉంటారు. ఇది అడగడానికి కూడా కారణం ఏంటంటే, ఆమెని గారు మామూలుగా ఒక ప్రశ్నించు అని చెప్తుంటారు అమ్మాయిలకి, ఓ నువ్వు ఎదురు తిరుగు ప్రశ్నించని. ఎప్పుడైనా తను ప్రశ్నించిన సందర్భం వస్తే అసలు ఆ ఇండస్ట్రీలోనే దాన్ని వేరు చేసేస్తారు.
అమ్మో అవును కష్టం అమ్మాయి అమ్మో ఏ అమ్మాయి ఏదో ఎందుకు మనకు అనవసరం కదండి, అవసరం లేదు, మాకు ఇష్టం లేదా మనం వెనక్కి వచ్చేయాలి, ఇది తప్పు అనిన తర్వాత అది మనం ముట్టుకోవద్దు, కరెక్ట్ ఏది ఉందో ఆ వేలో వెళ్ళిపోదాం అంతే. సో మీరు ఎప్పుడైనా ఎదురు తిరిగి చెప్పారా ప్లీజ్ అలా అంతా బిహేవ్ చేయకండి దయచేసి, ఆర్ యు నో ఐ డోంట్ వాంట్ టు వర్క్? అది చెప్పాను, లేదు నేను అలాంటి అమ్మాయిని కాదు సారీ అని చెప్పేసి వచ్చేసేదాన్ని ఇమ్మీడియట్గా. వాళ్ళు ఇంకో కొంతమంది ఇండైరెక్ట్గా ఓకే అండి చెప్పి పంపిస్తామని ఫోన్ చేసేవారు అనమాట, లేదంటే మేనేజర్స్తో చెప్పి పంపేవారు ఇట్లా ఇట్లా రండి అని. లేదండి మా అమ్మ చెప్పే, మా అమ్మ అలాంటిది కాదు, పర్వాలేదు సినిమా అవసరం లేదు అలాంటి వద్దు అని. లేదండి హీరోయిన్ అండి, హీరోయిన్ ఈ సినిమాలో అని ఎవరు మేనేజర్, హీరోయిన్ అయితే కూడా వద్దండి. ఓ ఛాన్స్ ఇవ్వడానికా? అవును నేను మా అమ్మ అనేది అవసరం లేదు, మా నాన్నగారు రెడీగా ఉన్నారు మ్యారేజ్ చేయడానికి నాకు, నేనే వద్దనుకుని వచ్చా. చదువు మళ్ళీ కంటిన్యూ చదువు చేస్తావా ఓకే అన్నారు మా నాన్నగారు, నేను అది కూడా వద్దనుకుని వచ్చా. మాకు ఆప్షన్ ఉంది, ఎందుకు వద్దనుకుంటే మళ్ళీ బ్యాక్తో మేము వెళ్ళిపోతుంది, చదువుకుంటా మంచి జాబ్ చేసుకుంటా, నేను మ్యారేజ్ చేసుకుంటా మంచి లైఫ్ లీడ్ చేస్తాను. అలా ఉన్నప్పుడు నాకు అనవసరం, నేను వచ్చింది నేను ఇష్టపడే యాక్టింగ్ చేయడానికి అంతే, నేను యాక్ట్ చేయాలి. ఇంకొకటి చెప్తాను, చాలామంది డబ్బు సంపాదించాలి కోట్లు సంపాదించాలి, నేను అసలు ఆ థాటే లేదండి నాకు, డబ్బు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి అసలు ఆ ఆశే లేదు నేను. అందుకే నేను డిమాండ్స్ చేయనివి, స్టిల్ నేను డిమాండ్స్ చేయను, డిమాండ్ చేయను. ఏమనుకుంటారో వాళ్ళు ఇస్తారా, కొంచెం అటు ఇటు అయినా నేను చేసేస్తా సినిమా, ఎందుకంటే నా క్యారెక్టర్స్ చేయాలి. మీ తరఫున ఎవరు మాట్లాడతారు ఇవన్నీ? నాకు అప్పుడు నే మా బాబాయ్ ఒకరు ఉండేవారు, ఆయన మాట్లాడేవారు, తర్వాత మా ఇంకా మేనేజర్స్ వాళ్ళు మాట్లాడారు. సో బోల్డ్ డబ్బులు వస్తే ఆమెను ఏం చేస్తారు? నిజంగా అండి నేను అప్పుడు ఇప్పుడు ఎక్కువ నాకు సొసైటీకి ఏదైనా చేయాలి అని నాకు ఇష్టం ఉంది, బట్ నేను మధ్యలో వెళ్ళిపోయాను. నేను ఒకవేళ ఉండుంటే అలా చేసేదాన్నేమో, ఒక అనాథాశ్రమకి, తర్వాత ఈ ముదియోరులు ఏమంటారు తెలుగులో ఏజ్ అయిన వాళ్ళకి, ఓల్డ్ వాళ్ళకి అంత రుద్రాశ్రమం ఇలాంటి వాళ్ళకి అంత హెల్ప్ చేయాలని నాకు చాలా ఇష్టం. సో అది నేను నా మనసులో ఉంది. ఇప్పుడు కొంచెం నా పిల్లలు చిన్నపిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత నేను అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది అంటే నా వల్ల అయింది, నా నేను హెల్ప్ చేయాలి వాళ్ళకి ఖచ్చితంగా, అది నాకు నా మనసులో ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఉంది, అది ఏదో చేయాలి సొసైటీకి, నా వల్ల ఏదో అయినంత చిన్న ఒక హెల్ప్ అయినా నేను చేయాలి, అది నేనే కాదు నా పిల్లలు కూడా నేర్పించాలి అనేది నాకు ఉందండి. పిల్లల పేర్లు ఏంటండి? బాబు పేరు నిహాల్, నిహాల్ రాజ్ శంకు. శంకు అంటే నేను ఎక్కువ దేవుడు నమ్ముతాను కాబట్టి, అందులో నాకు వెంకటేశ్వర స్వామి చాలా నా ఫేవరెట్ గాడ్ కాబట్టి, సో శంకు అనేది ఆయన పేరు జాయిన్ చేశాను. అందరూ ఫాదర్ నేమ్ జాయిన్ చేస్తారు, నేనేమో దేవుడి పేరు జాయిన్ చేశాను. నిహాల్ రాజ్ శంకు, విభా నయన శంకు, విభా విభా నయన శంకు, శంకు 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 చక్రాలు. అవును. సో మా పిల్లలు అడుగుతారు, మమ్మీ శంకు ఏంటి మమ్మీ అంటారు, శంకు దేవుడి పేరు నాన్న, ఇంకా దేవుడి వల్ల మీరు పుట్టారు కాబట్టి నేను దేవుడి పేరు యాడ్ చేశాను అంటుంటాను. ఇప్పుడు పేరెంటింగ్ అది యూఆర్ ఏబుల్ టు హ్యాండిల్ విత్ యువర్ కెరియర్? ఇప్పుడు బాగానే ఉందండి, అలా అలా వెళ్తూ ఉన్నాను. అమ్మ మీకు బోల్డ్ అండ్ సపోర్ట్? అమ్మ చాలా సపోర్ట్, అంటే బ్యాక్ బోన్ ఆవిడే నాకు. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా నేను కొంచెం డల్గా, ఏంటి మమ్మీ నాకు సినిమా దొరుకుతుందో లేదో నాకు ఎందుకు మనం అని నేను చాలా డల్లే కుంగిపోయినప్పుడు కూడా మా మమ్మీ ధైర్యం ఇచ్చేది, ఏం బాధపడద్దు నీకు దొరుకుతుంది వెయిట్ చేయి చూద్దాం అనే మమ్మీనే చాలా నాకు స్ట్రెంగ్త్ అన్నమాట. సో ఇప్పటికే అంతే, నేను షూటింగ్ వెళ్తున్నానంటే నేను వెళ్ళమ్మా నీ పిల్లల్ని నేను చూసుకుంటాను ఎందుకు ఏంటి భయం నేను ఉన్నాను కదా అంటది, ధైర్యం ఎక్కువ అమ్మ. అమ్మ గారు మీరు భక్తి ఎక్కువ కాబట్టి అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది, మీకేమనిపిస్తుంది అసలు? అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది అండి, ఎందుకంటే మన హిందూ ధర్మంలో మన ఇండియాలో మనమందరూ ఇలా ఉన్నప్పుడు మా ఒక రామ అయోధ్యలో కూల పడిపోయిన ఒక దాన్ని మళ్ళీ ప్రతిష్టాపన చేసి చేస్తున్నారనేది గ్రేట్ కదా. మన హిందువులకంతా అదొక ఏమంటే, అంటే మిగతా వాళ్ళ రిలీజన్ నేను తప్పుగా మాట్లాడాలి, అందరూ ఉండాలి, కానీ మనం హిందువు కాబట్టి మా హిందూ ధర్మానికి మనం అది అది చూస్తున్నప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది,
మళ్ళీ మా రాముడు వచ్చాడేమో, మా అయోధ్యకు వస్తున్నాడేమో అనిపిస్తుంది. నిజంగా చాలా గ్రేట్. నేను మొన్న యూట్యూబ్లో కూడా చూశాను, ఎవరో ఒకరు చెప్తున్నారు ఇలా చేస్తున్నారంటే, అక్కడి నుంచి మా అందరి ఇంటికి ఏదో అక్షంతలు కూడా పంపిస్తారంట. ఇలాగా చాలామంది ఇలా ప్రతిష్టాపన చేస్తున్నానంటే ఎంతమంది డొనేట్ చేశారంట, అసలు ఇంకా వద్దు చాలు ఆపండి అనేంత లెవెల్కి చేశారంటే, మన హిందువులు ఎంత దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నారు. రామభక్తి, రామభక్తి, అది నాకు చాలా గ్రేట్ అనిపించింది నిజంగా. సో అయితే మీరు రాముడి మీద ఏమైనా పాట పాడతారా మా కోసం ఇవాళ? నాకు దేవుడు పాటలు అంతగా తెలియదని వింటుంటాను బాగా. దేవుడు పాట కానీ ఏదో ఒక పాట పాడండి. దేవుడు పాట అంటే దేవుడు పాట వచ్చేది నా సినిమాలో ఉంది. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రామయ్య వస్తున్నాడు కదా, సో అందుకని ఆ సాంగ్ చాలా ఇష్టం నాకు. దేవుడు శుభ సంకల్పం అండి. బ్యూటిఫుల్ పాట. విశ్వనాథ్ గారి స్టాంప్ కనిపిస్తుంది అసలు ఆయనకి. ఎంత ఇష్టమైన సినిమాలో అది, చాలా ఇష్టం. అది ఫస్ట్ టైం ఆయన అందులో, ఆయన ఇంట్రొడక్షన్ అందులో యాక్టింగ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఆయన ఎన్ని సినిమాలు చేశారు, తమిళ్, కన్నడ, తెలుగు అని అన్ని సినిమాలు చేశారు ఆయన. మళ్ళీ డైరెక్టర్గా కాకుండా ఆర్టిస్ట్గా చాలా పెద్దగా ఎదిగారు మళ్ళీ ఆయన. ఆయనకి చాలా మహానుభావులు. విశ్వనాథ్ గారి కాంట్రిబ్యూషన్ అసలు తెలుగు చిత్ర పరిశ్రమకి, తెలుగు సంస్కృతికి, సంప్రదాయానికి నా భూతో నా భవిష్యత్తు అసలు దండం పెట్టుకోవాలి నిజంగా. సో ఆమెని గారు అయితే ఈ సీరియల్సు, ఇటు నుంచి అటు పరిగెట్టు, ఫ్లైట్లు, నిద్రలేవడాలు, బట్టలు పెట్టుకోవడాలు, ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎన్ని చీరలు ఉంటాయి మీకు సుమారు? చీరలు అంటే మనకు సినిమా అనుకోండి, వాళ్ళే ఇస్తారు. వెళ్తాము, వేసుకుంటాం, మళ్ళీ అక్కడే వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాం, అప్ప చెప్పేసి వచ్చేస్తాం. ఈవెన్ చెవులకైనా, మనకు జ్యువెలరీ కానీ, ఏదైనా ఒక్క మేకప్ తప్ప, మేకప్ మనది, మిగతా అన్నీ వాళ్ళదే. సినిమాలో ప్రాబ్లం లేదండి, అన్నీ వాళ్ళు ఇస్తారు. కానీ సీరియల్ అన్నప్పుడు అంతా మన ఓన్ చేసుకోవాలి. సో తప్పకుండా ఒక సీరియల్ అంటే ఆ సీరియల్ కావాల్సినంత అన్నీ మనం కొనుక్కోవాలి. ఇప్పటికే నాకు చాలా ఉన్నాయి శారీస్. ఇప్పుడు నేను మామూలుగా శారీస్ అసలు ఇంట్లో కట్టను. నేను ఇప్పుడు నేను సినిమాలో శారీస్లోనే అందరు చూస్తున్నారు కదా, ఓన్లీ డ్రెస్సెసే, అందరూ సెల్వర్ జీన్స్ కూడా అప్పుడప్పుడు వేస్తుంటాను. ఎక్కువ నాకు కంఫర్టబుల్ అది అనమాట, అందుకని అది వేసుకుంటుంటాను. అస్సలు వంట రాదని తెలుసు ఆల్రెడీ మాకు. వంట రాదా? ఎవరు చెప్పారు? నేర్చుకోలేదండి. వంట రాదు, ఇప్పుడు వస్తుంది. అప్పుడే రాదు, నాకు హీరోయిన్ ఉన్నప్పుడు రాదు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను అలా నేర్చుకున్నాను, ఎందుకంటే నాకు కుకింగ్ చాలా ఇష్టం, నేర్చుకున్నాను. నాన్ వెజ్ నేను తినను, కానీ నాన్ వెజ్ బాగా చేస్తా. నేను నాన్ వెజ్ తిన్నాను అంటే చిన్నప్పటి నుంచి తినేదాన్ని, మధ్యలో వదిలేసా. నాకు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడైతే మరి పిల్లల కోసం అండ్ ఇంట్లో వాళ్ళందరి కోసం యూ హావ్ టు కుక్ చేస్తారా? అప్పుడప్పుడు, ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తాను. ఎందుకంటే ఇంట్లో ఉన్నాడు పిల్లలు ఏదైనా అడిగినప్పుడు, ఎక్స్పెషల్లీ నా కొడుకు అడుగుతాను, మమ్మీ నువ్వు బాగా చేస్తావు, ఒక మ్యాగీ కూడా, మమ్మీ నువ్వు బాగా చేస్తావు, మ్యాగీలో ఏముంటుందండి, కానీ నేను చేస్తే వాడు చాలా ఇష్టం. మమ్మీ నువ్వు బాగా చేస్తావు, మమ్మీ నువ్వు అది చేసి, బ్రెడ్ అయినా ఏదైనా వాళ్ళు తినే ఐటమ్స్ అన్నీ చేసి మనం అడుగుతుంటారు. బట్ ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేస్తుంటాను, చేసిస్తాను, నాకు ఇంట్రెస్ట్ కూడా. సో మరి ఇప్పుడు ఈ సీరియల్ గురించి మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకేం తెలియదండి, నేను ఏం చేసినా ఓకే. మా మమ్మీకి నేను యాక్టింగ్ చేస్తూనే ఉండాలి, ఏం చేసినా పర్వాలేదు, సినిమా ఇండస్ట్రీ నువ్వు యాక్టింగ్ చేస్తూనే ఉండాలి. మా మమ్మీకి నేను చేస్తున్నానంటే, ఫస్ట్ మా మమ్మీ ఏదైనా వస్తుందంటే ఫస్ట్ ఆవిడే యూట్యూబ్, ఇప్పుడు యూట్యూబ్స్ వచ్చింది కదా, ఏదైనా ఒకవేళ అయిపోయింది కూడా ఇంటర్వ్యూస్ కానీ ముందు మా మమ్మీ చూస్తుంటుంది. సో ఏం చేసినా వాళ్ళకి నో ప్రాబ్లం, వాళ్ళకి అది ఏం పెద్ద ఇదేం లేదు. మా పిల్లలు కూడా ఇప్పుడు తెలుసు నేను హీ ఆర్టిస్ట్ అని, చిన్నప్పుడు తెలియదు కదా. ఇప్పుడు వాడు ఫోర్త్ స్టాండర్డ్ చదువుతున్నాడు, పాప సెకండ్ స్టాండర్డ్. ఇప్పుడు వాళ్ళకి ఒక 2 ఇయర్స్, 1 ఇయర్గా తెలుసు నేను ఒక ఆర్టిస్ట్, నేను ఒక సెలబ్రిటీ అనేది. అంతకుముందు వాళ్ళకి తెలియదు, ఏదో మమ్మీ ఏదో జాబ్కి వెళ్తుంది అనుకుని, షూటింగ్ అంటే కూడా ఏమో తెలియదు. ఒక 2 టైమ్స్ వచ్చి చూసిన తర్వాత వాళ్ళకి, ఓ మమ్మీ ఇలా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళే స్కూల్లో చెప్తారు, నీకు తెలుసా మా మమ్మీ ఆర్టిస్ట్ చెప్తారు. సో పేరెంట్ టీచర్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకొక, అవును, ఇప్పుడు అందరూ చెప్పి స్కూల్ మొత్తం ఫేమస్. నేను వెళ్ళిన వెంటనే అందరూ వచ్చి ఇంతో బాగా మాట్లాడతారు, మీ అబ్బాయి చెప్పారండి మీరు ఆర్టిస్ట్ అని. అంటే
కొంతమంది తమిళియన్స్ వాళ్ళు వేరే ఉంటారు కదా, తెలుగు వాళ్ళు అయితే గుర్తుపెట్టేస్తారండి నన్ను, అక్కడ కూడా గుర్తుపెట్టేస్తారు. మామూలుగా తమిళియన్స్ వారే హిందీ వాళ్ళు ఎవరైనా ఉంటే, నార్త్ ఇండియన్స్ వాళ్ళు పేరెంట్స్ ఉన్నప్పుడు వచ్చి మీ అబ్బాయి చెప్పాడు, మీ అమ్మాయి చెప్పారు, మీరు సెలబ్రిటీ, మీరు సినిమాలో నటిస్తారంట కదా, సెలబ్రిటీ అంట కదా అని అడుగుతుంటారు. అవునండి అంట. సో ఇప్పుడు గడిచిన జీవితం అంతా తలుచుకుంటే ఆమెని గారు, మీరు నేర్చుకునేది ఏమిటి అంటే, వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ఓన్ లైఫ్ అండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జరిగిన కష్టాలన్నీ ఒక్కొక్కసారి గుర్తొస్తాయి మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ గడిచిన కష్టతరమైన టైమ్స్ తలుచుకుని మీకు ధైర్యం ఇచ్చే విషయం ఏంటి చెప్పండి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. ఎందుకంటే నాకు వచ్చే ధైర్యం ఇచ్చేది ఫస్ట్ ఏంటంటే నాకు దేవుడి నమ్మకం. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. చాలామంది హార్డ్ వర్క్ అని అంటారు, మేము ఎంత హార్డ్ వర్క్ చేసినా దేవుడు అనుగ్రహం లేకపోతే లేదనేది నా నమ్మకం. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నమ్మకం ఎక్కువ. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అలా అయింది, ఎందుకంటే నేను హీరోయిన్ అవ్వాలన్నా దేవుడితో పోరాడి నేను అయ్యాను. నాకు చేస్తేనే లేదంటే అంతే అన్నట్టుగా నేను ఆయనతో అడిగి లాక్కున్నాను అలాగా. మళ్ళీ నాకు పిల్లలు పుట్టేప్పుడు కూడా కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది, కొంచెం కాంట్రవర్సీనే నాకు కొంచెం. అవునండి. ఎలాగా కాంప్లికేషన్స్? నాకు ఎందుకంటే డయట్ అప్పుడు చాలా ఎక్కువ డయట్ ఉండేదాన్ని. నాకు దాసరి గారు కూడా తిట్టేవారు, ఇంతమ్మా ఇంత డయట్ ఉంటావు, అసలు పొద్దున్నుంచి ఏం తినవు, ఎప్పుడు జ్యూసులు 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 అని ఉండిపోతావు అనేవారు. అంటే అప్పుడు ఎక్కువ కాన్షియస్ కదండి, మన పొట్టకు లైట్గా ఉండకూడదు, తెలియకూడదు, అలాగని తినేదాన్ని కాదు. సో అలా ఉండి ఉండేవిందంటే నాకు బ్లడ్ డెఫిషియన్సీ కొంచెం ఏదో ఒక ప్రోటీనెస్ అనేది ఏదో నాకు అది తెలియదు ఎందుకని. సో ఇలాగా కొంచెం పిల్లలు ఇదవ్వడానికి కొంచెం తర్వాత అది కనబెట్టారు అనుకో, డాక్టర్స్ కనిపెట్టి దాంతో ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత పిల్లలు పుట్టారు ప్రాబ్లం. కానీ దానికి టైం పట్టిందిగా, అది అప్పుడు అది కనిపెట్టే వరకు కూడా నేను దేవుడి దగ్గర అదే పెట్టుకునేదాన్ని, నాకు పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని. సో దానికి నాకు రెమెడీ కూడా దేవుడి వల్లే దొరికింది, లేకపోతే దొరికేది కాదేమో. మిరాకల్ కదండి. నాకు ఈ మామూలుగా ఈ ఏదేదో ట్రీట్మెంట్లు తీసుకుంటారు, అదంతా ఏం తీసుకోలేదు. నాకు ఏ ప్రాబ్లం అనేది ఒక డాక్టర్ కనిపెట్టారు, దానికి ఇమీడియట్గా నాకు రెమెడీ దొరికింది, పిల్లలు పుట్టేస్తారు. అంతవరకు నాకు కొంచెం ప్రాబ్లమే కదా, ఎందుకు అవుతుందో ఏమో డాక్టర్స్కే తెలిసేది కదా, ఎందుకు అబార్షన్ అవుతుంది, ఎందుకు ఈ అమ్మాయికి ఇలా అవుతుంది, బాడీలో ఏమో అన్నీ బాగానే ఉన్నాయి, టెస్టులు చేస్తే అన్నీ బాగానే ఉంది, మరి ఎందుకు అబార్షన్ అవుతుంది తెలియదు. నాకు 6 అబార్షన్స్ అయింది, 7th బేబీ భరించారు తల్లి. ఇయర్లీ 2 అబార్షన్స్ అయ్యేది ఎందుకని డాక్టర్ తెలియకుండా. ఒక డాక్టర్ లేడీ డాక్టర్ అయితే ఇలా తల పెట్టుకుంటుంది, ఎందుకు నాకు, నేను ఇంతవరకు స్టడీ చేసినంత వరకు నాకు అర్థం కావట్లేదు మీ బాడీలో ఏం ప్రాబ్లం అని, ఎందుకు ఇలా అవుతుంది నాకు అర్థం కావట్లేదు అని ఫైల్ ఇచ్చేసింది. నాకు తెలీదు మీకు, నేను మీ దీంట్లో ఓడిపోయాను, తీసుకెళ్ళండి అనేసి. ఎందుకంటే ఆవిడకి ఒక గిల్టీ ఫీల్, ఏం చేయలేమని, ఏం చేయలేకపోతున్నాను అని. సడన్గా మారింది, ఎంత గొప్ప విషయం కదండి. నిజంగా బంగారం లాంటి, రత్నాలు లాంటి ఇద్దరు పిల్లలు. ఎందుకంటే ఎంత మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా అది మీరు పిల్లలు ఇష్టపడి కావాలనుకున్నప్పుడు ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్. నాకు అది దాంట్లో కూడా ఇప్పుడు ఎలాగ సినిమా ఇండస్ట్రీ నేను ఎలాగ ఇష్టపడి వచ్చి, అలాగే పిల్లలంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం పిల్లలంటే. సో అందుకనే అది నేను అక్కడ కూడా నేను దేవుడి దగ్గర కొంచెం మీ రీఎంట్రీ మీరు ఎలా కన్విన్స్ చేసుకున్నారు మిమ్మల్ని మీరు? కన్విన్స్ అంటే తెలుసు చేద్దామని ముందు నుంచి ఉంది కదండి, మధ్యలో చేద్దామని. పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టిన తర్వాత నేను వెళ్తానన్నాను, నేనే డిసిషన్ తీసుకున్నాను. ఏం లేదు. నేను మా పాప 6 బేబీ నుంచి మళ్ళీ స్టార్ చేశాను, బట్ ఇంట్లో వీటిలో ఉండడం ఏం ప్రాబ్లం లేదు. చాలా మీరు అంటే ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్ట్లు అందరికీ ఇమోషనల్గా ఉంటుందండి మైండ్ చాలా. అవును. సో ఆ డెసిషన్స్, దానిలోని అప్స్ అండ్ డౌన్స్, మళ్ళీ దానిలోంచి తేరుకుని బయటికి రావడం, మళ్ళీ 10 ప్రశ్నలు అడగడం, వీటన్నిటిలోంచి మళ్ళీ బయటికి రావడం చాలా ఇమోషనల్ స్టామినా కావాలండి, బీ అవుట్ ఇన్ పబ్లిక్. కానీ ఎంత గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేశారు రాముని గారు, దట్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్. అది నాకేంటంటే ఫస్ట్ వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చెయ్యాలనేది, తన పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం నేను చెయ్యాలి, నేను ఇంకా కొంచెం బ్రిస్క్గా ఉండాలి చెయ్యాలి అనేది. నా పిల్లల కళ్ళ ముందు వచ్చినప్పుడు నాకు తెలియని నాకు ఎనర్జీ వచ్చేది, వస్తుంది కూడా ఇప్పుడు కూడా, అలా వచ్చిందనమాట. మళ్ళీ ఇప్పుడు అసలు చేస్తున్నాను, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను,
ఫ్రీ ఉన్నప్పుడు ఇంకా వెళ్ళిపోతాను. మా పిల్లలు ఇంకా నా వరల్డ్ అంతే, ఒకటే సినిమా లేదంటే నా ఫ్యామిలీ, నా పిల్లలు, వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటా. ఈ మధ్యలో దేవుడైతే మర్చిపోను ఇంకా, అది డైలీ ఆ దీపం పెట్టకుండా బయటకు వెళ్ళను నేను, అలా అది నాకు అలవాటు అయిపోయింది. భగవంతుడి బోల్డ్ అంత అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీరు చిన్న కష్టం వచ్చినా, ఇంట్లో ఇబ్బంది వచ్చినా వచ్చినా మిమ్మల్ని ఇలా తీసి సొప్త గారు నిజంగా నిజం చెప్తున్నాను, నాకు అది నమ్మకం. ఎందుకంటే నాకు ఎన్నో కష్టాలు వచ్చాయి, అది మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి అవుతుంది అనడానికి అలా వెళ్ళిపోతుంది, చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే అది నేను దేవుడు అనుగ్రహమే అనుకోవాలి, నాకు అంత దాన్ని పెద్ద బ్లాస్ట్ అయ్యి అలా అంతా ఉండదు. అమ్మో ఇంకా ఏం భరించలేము అనేదాన్ని మళ్ళీ ఏం లేనట్టుగా చేసేస్తాడు దేవుడు నాకు. సో ఐ బ్లెస్డ్, నేను ఆ విషయంలో దేవుడు, నేను అందుకని నేను ఆ కృతజ్ఞతలు చేయడానికి దేవుడు, నేను రోజు నాకు తెలీదు దేవుడికి నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలని, సో అందుకని డైలీ దీపం పెట్టేసేస్తాను. నా వల్ల అయింది అంతే, దీపం పెట్టి ఆయన సుమారు ఒక 5 మినిట్స్ నేను ఒక ప్రార్థన చేసేసి వెళ్తాను. అంటారు కదండి, భగవంతుడికి మన నుంచి కావాల్సింది మనం కంప్లీట్గా మన పట్ల బాధ్యతగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే అదే భగవంతుడికి. అంతే చదివి నేను ఎక్కువ కూడా కోరుకున్నాను, నేను ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉండాలి. మెయిన్ హెల్త్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఇప్పుడైతే చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మనకు ఇప్పుడు ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు, అలా ఉంది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు. అయితే ఈ ఆఫ్టర్ కరోనా అయితే ఇంకా చెప్పలేము. మా మమ్మీ కూడా చావు చూసేసి వచ్చింది, ఆవిడకి కరోనా వచ్చి ఇంకా డాక్టర్స్ 48 అవర్స్ ఇచ్చేసారు. మమ్మీ కరోనా వెళ్ళి ఇంకా 48 అవర్స్, మీరు ఆవిడ ఇంకా 48 అవర్స్ ఉంటుంది, నిమోనియా అటాక్ అయింది, ఇంకా కరోనా వెళ్ళిపోయినా ఆవిడ కోలుకోదండి అని పంపించేశారు. ఇంకా 48 అవర్సే ఉంటుంది అన్నారు, అది తక్కువ అన్నారు. ఇంటికి నేను ఎమనుకున్నానంటే అట్లీస్ట్ మా మమ్మీ ఆ 48 అవర్స్ నాతో ఉండాలి అనేసి నేను తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకున్నా, నా కళ్ళ ముందే ఉండాలి మా మమ్మీ అనేసి. తెలియదు మిరాకిల్, 1 వీక్లో మా అమ్మ లేచి నడిచిందండి. అంటే నేను సేవ చేశాను అమ్మకి, అప్పుడు నేనే అమ్మని చూసుకున్నాను. అందుకనే మా బ్రదరు బయట హాస్పిటల్ అంతా వాడు చూసుకునేవాడు, ఇంట్లో వచ్చిన తర్వాత నేను చూసుకున్నాను. మా సిస్టర్ వచ్చింది నాకు హెల్ప్ చేయడం, తను కూడా అమ్మకి బాగా సేవ చేసింది. 1 వీక్ అంతే మమ్మీ లేచి బాగా తినడం, లేచి నడవడం స్టార్ట్ చేసి మామూలుగా నార్మల్ అయిందమ్మ. ఎంత గొప్ప విషయం, కరోనా నుంచి బయటపడ్డాం అంటే. ఆ డాక్టర్ మళ్ళీ నెక్స్ట్ టైం దేనికో వెళ్ళాము అడుగుతారు, బతుకున్నారు ఆవిడ అంటున్నారు. అంటే వాళ్ళు డాక్టర్స్ వాళ్ళే నమ్మలేకపోయారు ఆవిడకి ఎలా అయింది ఇంత బాగా అయ్యారని. సో స్టిల్ అమ్మ బాగుంది, ఇప్పుడు అమ్మ పిల్లల్ని చూసుకుంటున్నారు. బిగ్గెస్ట్ మీరు ఇవాళ ఇచ్చిన ఈ బోల్డ్ అని చెప్పిన విషయాలలో భగవంతుడి ఉనికి ఎన్నిసార్లు మీకు ప్రత్యక్షంగా తెలిసిందో. కానీ ఒకటండి, భగవంతుని నమ్మకం పెట్టాలి. నమ్మకం పెడితే ఆ నమ్మకం మమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంది. బిలీవ్ చేయాలి, దేవుడు ఉన్నాడనేది ఒక బిలీవ్ చేయాలి. అది లేను లేదు అని చాలామంది అంటారు, దాన్ని నేను తప్పనట్లే, వాళ్ళ వాళ్ళ ఏదన్నమాట మనస్తత్వం అది. నాకైతే మాత్రం దేవుడు ఉన్నాడు, ఎక్కువ స్పిరిట్ ఉంది, మమ్మల్ని మించిన ఒక పవర్ ఉంది, అది మమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంది అనేది ఒక. పిల్లలకి మీరు అన్నీ చెప్పిస్తున్నారు దగ్గరుండి, దాదాపు మీరు సోల్ పేరెంటింగ్ కదా, సింగిల్ పేరెంటింగ్ ఇంచుమించుగా మీరే చూసుకుంటున్నారు మొత్తం వాళ్ళ బాగోగులు అన్ని వాళ్ళ మంచి. ఎప్పుడైనా మీకు అంటే ఎప్పుడు తల్లికి ధరణికి గిరిభారం అని ఊరికే అనలేదు, తల్లికి పిల్లలు ఎప్పుడు భారం అవ్వరు, కానీ మీకు కూడా హాయిగా రిలాక్స్ అవ్వాలని అనిపించే టైం ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తారు? బికాజ్ ఇప్పుడు అన్ని విధాల బాధ్యత, వాళ్ళ మంచి చెడు, వాళ్ళ ఇంకా వాళ్ళని పై చదువులు చదివించాలి, వాళ్ళని తీర్చిదిద్దాలి, లైఫ్లో అన్నీ మీరు చేసుకోవాలి. ఇప్పుడు నేను అనుకోవట్లేదండి, నేను కొంచెం రిలాక్స్ అవ్వాలని ఇప్పుడు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేనే ఇష్ట వర్క్ హార్డ్ వర్క్ చేస్తాను, మళ్ళీ నాకు పిల్లలు నేనే ఇష్టపడి వాళ్ళని ఇక్కడ నేను దేవుడి దగ్గర అడిగి కోరుకున్నాను కాబట్టి, సో వాళ్ళకి నేనే చెయ్యాలి. దేవుడు అలా తీసుకొని ఇచ్చేయలేదు, చాలా కష్టపడి తీసుకున్నాను, దేవుడి దగ్గర అడిగి కోరుకున్నా. సెకండ్ ఆపర్చునిటీ కూడా, అవును యాక్టింగ్ కూడా సెకండ్ ఆపర్చునిటీ. ఎంతమందికి ఉంటుందండి మళ్ళీ యాక్టింగ్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఆపర్చునిటీ రావడం కదా. సో అలా అవన్నీ నేను అన్నప్పుడు కోరుకున్నాను కాబట్టి, సో నేనే చెయ్యాలి వాళ్ళకి. వాళ్ళు ఏమనుకున్నారో అవన్నీ నేను చేయాల్సింది నా బాధ్యత, సో నా రెస్పాన్సిబుల్. అందుకని నేను అది ఎప్పుడు ఫీల్ అవ్వను, రిలాక్స్ అవ్వాలని ఫీల్ అవ్వను. రిలాక్స్
అయ్యే టైం వచ్చినప్పుడు అయిపోతా ఉంది. ఆయనే కదా. ఇప్పుడు నేను దేవుడి దగ్గర కోరుకునేది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండట్లేదు. ఎప్పుడు ఎలా హార్ట్ అటాక్లు వస్తున్నాయో, కరోనాలో ఏమైపోతున్నారు, వెళ్ళేప్పుడు ఏం యాక్సిడెంట్ అవుతుందో తెలియదు. సో దేవుడి దగ్గర ఏం కోరుకుంటానంటే, నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా నాకు కొంచెం ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇవ్వని కోరుకుంటా. అలాగే మంచి ప్రొఫెషనల్ నాకు పని కూడా కావాలని కోరుకుంటా. ఫ్రాంక్లీ చెప్తున్నాను, ఎందుకంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్ళు కొంచెం సెటిల్ అవ్వాలి అంతే. ఎందుకంటే నా పిల్లలు నేనే ఇష్టపడి కోరుకుని తీసుకొచ్చాను కాబట్టి, సార్ రెస్పాన్సిబుల్ నా మీద ఉంది కాబట్టి వాళ్ళకి నేను చేయాల్సింది చేయాలి. అన్నీ మంచిగా జరుగుతాయి ఆమని గారు మీకు, ఇంక్లూడింగ్ కొత్తగా రెక్కలు వచ్చినాయి. ఎందుకంటే టైటిల్ వింటేనే అసలు బోల్డ్నెస్, ఎంపవర్మెంట్ కనిపిస్తుంది నాకు. నాకు బాగా అనిపిస్తుందండి, ఎందుకంటే కొత్తగా రెక్కలు వచ్చి నాకు కొత్తగా రెక్కలు వచ్చినట్టు ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక విషయం మాత్రం ఓపెన్గా చెప్పాలి, నెలకి మీరు ఎంత ఖర్చు పెడతారు షాపింగ్కి? షాపింగ్ నేను ఎక్కువ చేయను, ఎక్కువ నేను అవునా నేను లేదండి, నేను అనవసరంగా కొనుక్కుంటా. ఏం అవసరమో అది కొనుక్కుంటా. చాలామంది 100,000 రూపాయలు బ్యాగ్ పెట్టి కొనుక్కుంటారు, 2 లక్షలు అన్న, అలాంటివన్నీ నేను చేయను. నాకు ఎంత అవసరమో అది కొనుక్కుంటా, ఎందుకంటే అవసరం మించి ఎందుకు తీసుకుని అది వేస్టే కదండి. రేపు ఏది అవసరమో అది కొనుక్కుంటా. నాకు ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సేవింగ్స్ చేయాలి. నేను సేవింగ్స్ అంటే పెద్దగా కాదు, వాళ్ళ చదువులకి, వాళ్ళకి మంచి చేయడానికి, వాళ్ళు ఏదైనా అడిగితే మాత్రం కొనిస్తా. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి మమ్మీ నాకు టాయ్స్ కావాలంటే అది 4,000 ఉన్నా కొనిచ్చేస్తా, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఆ ఏజ్లోనే వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అవన్నీ ఎంజాయ్ చేయలేదు. మమ్మీ ఈ చోటుకు మేము వెళ్ళాలంటే తీసుకెళ్తా. అలా వాళ్ళ కోసం స్పెండ్ చేస్తా. సో నా కోసం నేను ఎప్పుడు, ఇప్పుడు కాదండి, చిన్నప్పటి నుంచి కూడా లేదు. నేను అప్పుడు కూడా మా బ్రదరు, మా సిస్టర్ వాళ్ళకి చేసేదాన్ని. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు మా మమ్మీకి గోల్డ్ కొనేదాన్ని, మా మమ్మీకి శారీ కొనేదాన్ని. ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళాను, కాశ్మీర్లో శారీ కొనుక్కునేదాన్ని. కేరళ వెళ్తే కేరళలో అక్కడ గోల్డ్ కొనుక్కునేది, మా మమ్మీకి, మా సిస్టర్కి ఇలా కొనేదాన్ని. అప్పుడు వాళ్ళు నాకు, వాళ్ళే అప్పుడు పిల్లలు, ఇప్పుడు మా పిల్లలు. అంటే చక్కటి అమ్మ, అమ్మ అవును, రెస్పాన్సిబుల్ ఎక్కువ. మీతో వాళ్ళకి చేయడం చూసి సంతోషపడుతుంటాను నేను. బంగారు తల్లిలాగా ఎప్పుడు మీరు ఇలా కళకళలాడుతూ, థ్యాంక్ యూ, ఓల్డ్ అని క్యారెక్టర్స్ చేసుకుంటూ ఇలాగే స్లిమ్ అండ్ బ్యూటిఫుల్గా, కానీ తినాలి. తింటాను, లేదండి ఇప్పుడు తింటున్నా. తింటే వెజ్ కదా కాబట్టి కొంచెం చూసి తింటున్నాను. మరి అప్పటిలాగా డైట్ అంతా లేదులేండి. చాలా. సో అలా మీరు చక్కగా వెలుగు వెలిగి బోల్డ్ అని క్యారెక్టర్స్ మీకు ఇంకా, అంటే టైం గడుస్తున్న కొద్దీ మీకు ఇంకా బాగా యాక్టింగ్ ఓరియంటెడ్ పరిపక్వమైన క్యారెక్టర్స్ ఉంటాయి చూడండి, అలాంటివి వస్తాయని నాకు ఎందుకో మనసు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో దట్ యునో మీ అసలు మొత్తం మీ సోల్ అంతా బ్లాసమ్ అయ్యి ఫుల్గా ఎక్స్ప్రెస్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను ఆమని గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సంక్రాంతి పండుగ వస్తుంది, పొంగలో పొంగల్, మాట్టు పొంగల్, తమిళనాడు అంతా కూడా పొంగల్ కళకళలాడిపోతుంది. అవునండి, చాలా వచ్చా బా, అంటే అంత బాగా రాదు కానీ ఇష్టం వేస్తుంటుంది. కొన్ని ఇప్పుడంతా యూట్యూబ్లో చూసేస్తాను, ముందంతా నేర్చుకుని వేసేదాన్ని మర్చిపోయాను. ఈ మధ్యలో ఇప్పుడు యూట్యూబ్లో చూస్తుంటాను, చూసి ఒకసారి చూసి వేసేస్తుంటాను, ముక్కలేస్తానండి. ఎలా చేసుకుంటారు మీరు సంక్రాంతి? నెల్లూరు అమ్మాయి యాక్చువల్లీ. నెల్లూరు కాదండి, నేను బెంగళూరు అండి. బెంగళూరు అందరూ చాలా మంది అదే అనుకుంటారు, నెల్లూరు అంటారు, అనంతపురం అంటారు. నేను ఆంధ్రానే కాదు, బేసికలీ తెలుగు వాళ్ళు. కానీ మా ఫోర్ ఫాదర్స్ ఎప్పుడో బెంగళూరు వెళ్ళి, మా నాన్నగారి సైడ్ అంతే, మా మమ్మీ సైడ్ అంతే, అందరూ బెంగళూరులోనే ఉండి ఆ బెంగళూరు బాగా అక్కడే సెటిల్ అయిపోయాం. బిసిబెళ్ళ గుర్తు. సో కన్నడ బాగా వాలింది అనమాట మాకు, ఆ కన్నడ నేటివిటీ అన్ని మాకు వచ్చేసింది. ఎలా చేస్తారండి పొంగల్ ఇంట్లో? యాక్చువల్గా కర్ణాటకలో ఒకరోజే చేస్తారండి, వాళ్ళకి ఏం అంత పెద్ద ఉండదు, ఒకరోజే చేస్తారు. ఇక్కడ తమిళనాడు వచ్చిన తర్వాత 3-5 డేస్ చేస్తారు, భోగి, తర్వాత సంక్రాంతి, ఆ రోజు పొంగల్ అంటారు, నెక్స్ట్ డే కనుమ, తర్వాత ఇంకా అదేదో బయటంతా వెళ్ళి అంత వెళ్తారు. ఇలాగా 5 డేస్ చేస్తారు. సో అది అలవాటు అయింది. ఇంకా నాకు ఇప్పుడు, నేను హీరోయిన్ అయినప్పటి నుంచి ఇక్కడ చూస్తున్నాను సంక్రాంతి మన ఆంధ్రాలో, పాసిం ఎంత బాగా చేస్తారంటే నాకు చాలా ఇష్టమైంది. ఆ కోడి పందెం ఎంత బాగా, అసలు ఆ కోళ్ళకి ఎంత ఉంటుంది ఆ పవర్ అనేది తెలుస్తుంది. అసలు దాని మీద 100,000 పెట్టి అసలు దాన్ని ఒక, అంటే మా ఇండియాలో అలా అది ఒక పందెం లాగా దాన్ని చేస్తా, అది ఒక ఆట, ఒక
ఇప్పుడు అక్కడ వచ్చి వాళ్ళకి ఏంటంటే తెలియదు జల్లికట్టు, అది అది చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ కూడా అలా సంక్రాంతి ఓవరాల్గా బాగుంటుందండి. అందుకని మేము కూడా అలా పిల్లలతో ఇంట్లో దాన్ని ఏమంటారు ఇలా పోస్తారు అది కూడా చేస్తుంటాను. ఎందుకంటే మా ఇంట్లో లేదు, ఎందుకంటే కర్ణాటక నేటివిటీ కదా మేము చేసేది లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను అవన్నీ ఫాలో అవుతున్నాను. ముందుగానే సంక్రాంతి పొంగల్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా సంక్రాంతి పొంగల్ శుభాకాంక్షలు అండి, మీకు మా ప్రేక్షకులందరికీ. చాలా బ్యూటిఫుల్ ఇంటరాక్షన్, మనసు విప్పి ఇంత విల్లింగ్గా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వప్న గారు, థ్యాంక్ యూ. నాకు కూడా మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను స్వప్న గారితో ఒక ఇంటర్వ్యూ చేసుకోవాలి, ఎందుకంటే మీరు అడిగే ఆ క్వశ్చన్స్ చాలా బాగుంటాయి, అలా ప్రాక్టికల్గా అడుగుతుంటారు. సో ఈరోజు అది వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ జెమిని టీవీలో ప్రసారం కాబోతున్న కొత్తగా రెక్కలు వచ్చినాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లక్ష్మి నీకోసం ఎంత వెతికినో ఏడ్వకు లక్ష్మి తిరిగి వస్తాను, పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకోవాలి కదా. నడి రోడ్డుపై నిలబడి చావాలనుకుంటున్నావా? పోయి ఊర్లో చావచ్చుగా, తప్పుకో. కొత్తగా రెక్కలొచ్చిన ఈ నెల 8 నుంచి ప్రారంభం, సాయంత్రం 6 గంటలకు మన జెమిని టీవీలో.